Good morning. Number one Telugu news channel TV5, Selcan Mobile, Samyuktanga Samarpistunna Business Breakfast Show Swagatham. Asian markets lo mixed trend kanipistundi, kontha subdued trading kanipistundi. Last night US markets nashtalato mugisayi. Greece sankshobhaniki anta parishkaram ayipoyindi ani bhavistunna tarunamlo ee parishkaram kasta vaida padindi. Greece pratipadanalu evaithe unnayo vaatiki lenders nunchi tiraskaram edurayindi. So IMF vanti samsthalu ग्रीस प्रभुत्वं इच्चिन प्रपोजल्स नु रिजेक्ट चेशारु. सो दींतो निन्ननే मन मार्केट्स रियाक्ट अय्यायि. इनफैक्ट अंड लास्ट नाइट यूएस मार्केट्स कोंत नष्टपोवडं चूसां. अयिते एशियन मार्केट्स लो अंत भारी नष्टालु लेवु. निन्न यूरोप कूडा ओक दशलो भारीगा नष्टपोयिनप्पटिकी तर्वात कोलुकुंदि. अलागे यूएस मार्केट्स कोंत नष्टपोवडं चूसां. मेबी कोंत प्रॉफिट टेकिंग कावच्चु अंड ओक स्ट्रांग र्याली तर्वात वच्चिन प्रॉफिट टेकिंग कावच्चु लेदा ग्रीस संक्षोभानिकि रियाक्षन कूडा कावच्चु. सो मरికొంత వ్యవధి అడిగింది ग्रीस ప్రభుత్వం. सो अंत అయిపోయినట్లుగా మనం భావించకూడదు. ఇంకా కనుచూపు మేరలో పరిష్కారం ఉందని అనుకోవాలి. అందువల్లనే నేషన్ మార్కెట్స్ లో ఈ మార్నింగ్ కొంచెం సబ్డ్యూడ్ ట్రెండ్ కనిపిస్తుంది. అంత అమకాల ఒత్తిడి అయితే కనపడట్లేదు. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే ఎక్స్‌పైరీ డే ఇవాళ జూన్ సిరీస్ ఇవాళతో క్లోజ్ అవుతోంది. 8 రోజుల లాభాల తర్వాత నిఫ్టీ నిన్న నష్టాలతో ముగియడం చూసాం. సో 8400 లెవెల్ దగ్గర ఎప్పటిలాగానే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది నిఫ్టీ. అండ్ రోల్ ఓవర్స్ పరిస్థితి గమనిస్తే మార్కెట్ వైడ్ రోల్ ఓవర్స్ 56% ఉన్నాయి. నిఫ్టీ రోల్ ఓవర్స్ యావరేజ్ కంటే తక్కువగా ఉన్నాయి. సో అంత బుల్లిష్నెస్ కనపడట్లేదు. సో ఇన్ఫాక్ట్ మనం జూన్ సిరీస్ని 8450 సమీపంలో మనం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు చూస్తే దానికంటే తక్కువ స్థాయి దగ్గరే ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 8350. సో ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీకి సంబంధించిన వోల్టైలిటీ వాళ్ళ ట్రేడింగ్ను ప్రభావితం చేస్తుంది. అండ్ 8400 ఒక ప్రధాన అవరోధం నిఫ్టీ ప్రయాణంలో అన్నది స్పష్టంగా మనకు కనిపిస్తున్న అంశం. అండ్ మేబీ ఇవాల్టి క్లోజింగ్ సమయానికి ఎలా ఉంటుంది మార్కెట్ అన్నది రాబోయే రోజుల్లో మార్కెట్ గమనాన్ని నిర్దేశించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మేజర్ క్యూస్ జూన్కు సంబంధించి అఫ్కోర్స్ జూన్ నెల సిరీస్ అయిపోతుంది. ఇక జూలైలో ప్రవేశించబోతున్నాం. జూలై ఈజ్ ఎ కీ మంత్, ఎందుకంటే క్వార్టర్లీ ఎర్నింగ్స్ క్యూఎన్ ఎర్నింగ్స్ వస్తాయి, అలాగే మాన్సూన్ సెషన్, పార్లమెంట్ మాన్సూన్ సెషన్ ఉంటుంది. సో ఈ రెండు కూడా మార్కెట్స్ మీద చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. మాన్సూన్ సెషన్లో మళ్ళీ ఇంపార్టెంట్ బిల్స్ లైక్ జిఎస్టీ, ల్యాండ్ రిఫార్మ్స్ బిల్, ఇటువంటివి ఎలా పాస్ చేయించగలుగుతుంది, ప్రభుత్వం ఎటువంటి ధోరణిలో పార్లమెంట్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది అన్న అంశాలు మార్కెట్ గమనాన్ని కూడా నిర్దేశిస్తాయి. సో జూన్లో వర్షాలు బాగానే కురిశాయి. జూలైలో కూడా వర్షాలు బాగా పడితేనే మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే మనం నిఫ్టీ 9100 నుంచి సో మనం చూసిన లాస్ట్ మంత్ చూసిన ఈ మంత్ బిగినింగ్లో చూసిన 7950 లెవెల్కి రావడానికి ప్రధాన కారణం మాన్సూన్ బాగుండదు అంటూ ఐఎండి ఇచ్చిన రిపోర్ట్. తర్వాత మార్కెట్స్ బాగా పడ్డాయి. అక్కడి నుంచి మళ్ళీ ఈ నెల ప్రారంభంలో కొంత రికవర్ కావడం చూసాం. ఈ నెల మధ్య నుంచి నెల ప్రారంభంలో కొంత నష్టాలు చూసినప్పటికీ కూడా. సో ఆల్ ఇన్ ఆల్ మాన్సూన్ ఈజ్ ఆల్సో ఏ కీ ఫ్యాక్టర్. మాన్సూన్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందన్నది కూడా మార్కెట్స్ను ప్రభావితం చేసే అంశం. సో ఇటువంటి క్యూస్ చాలా చాలా డొమెస్టిక్ క్యూస్ ఆధారంగా మార్కెట్స్ ప్రవర్తిస్తాయి. ఇన్ అడిషన్ టు ది గ్లోబల్ క్యూస్ లైక్ గ్రీస్ ఆర్ ఈవెన్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ హైక్, ఇటువంటివన్నీ కూడా. సో ఆల్ ఇన్ ఆల్ ఇన్ఫ్లేషన్ సంబంధించి నిన్న రఘురామ్ రాజన్ స్టాక్ హోమ్లో స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చూసాం. ఈ ఏడాది ఆఖరికి 6% ఇన్ఫ్లేషన్ తగ్గించగలుగుతామంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇన్ఫ్లేషన్ 4%కి వస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఈ ఏడాదిలో ఉంటుందా లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని రేట్ కట్స్ ఉంటాయన్నది అది కూడా మార్కెట్స్ గమనాన్ని నిర్దేశించే అంశం. సో ఇటువంటి క్యూస్ ఆధారంగా మార్కెట్స్ రాబోయే రోజులు కదులుతాయి. మనం మాత్రం చేయాల్సింది ఒకటే, వాల్యూ పిక్స్ని ఎప్పటికప్పుడు లోవర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్న అట్రాక్టివ్, ఫండమెంటల్ అట్రాక్టివ్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవటం. దట్స్ ది ఓన్లీ సొల్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు అనలిస్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు. సో గ్రీక్ క్రైసిస్ కొంత అయిపోయింది అనుకున్న క్రైసిస్ మళ్ళీ ప్రారంభమైంది అండ్ మార్కెట్స్ని కొంత ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం. ఏ డైరెక్షన్ వెళ్తాయి అనుకుంటున్నారు? జూలైకి సంబంధించి ఎటువంటి అంచనాలు ఉన్నాయి మార్కెట్స్ లో? యా బేసికలీ జూలై డెఫినెట్లీ కన్సాలిడేషన్ మంత్ లాగానే ఉంటుందండి. ఎందుకంటే మనకి పార్లమెంట్ సెషన్ ఒకటి బిగిన్ అవుతుంది, సెకండ్లీ మనకి మాన్సూన్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అది కూడా మెజర్ చేయాలి జూలైలో. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ ఈజ్ మనకి రిజల్ట్స్ ఫ్లో అవుతాయండి. ఆల్మోస్ట్ జూలై 10th నుంచి రిజల్ట్స్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇన్. సో ఫండమెంటల్స్ పరంగా సెక్టరల్లీ కానీ లేకపోతే స్టాక్ స్పెసిఫిక్ కానీ యాక్చువల్లీ మనకి రిజల్ట్స్ని బట్టే ఈచ్ స్టాక్ బిహేవియర్ ఉంటుందండి. బట్ ఓవరాల్గా జూలై మంత్లో మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ బి అ వెరీ స్ట్రాంగ్ కన్సాలిడేషన్.
ఒకవేళ మాన్సూన్ సెషన్లో ఏమైనా కొద్దిగా సుముఖంగా బిల్స్ కనుక పాస్ చేయగలిగితే అంటే జాయింట్ సెషన్ పార్లమెంట్ పిలిచి ల్యాండ్ బిల్ ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటున్నారు. సో డెఫినెట్లీ అటువంటి ఆప్టిమిజం ఉంటే మాత్రం తప్పకుండా కొంచెం స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్వర్డ్ ట్రెండ్ మనం చూడగలుగుతాం. ఎందుకంటే మనకి ఈవెన్ జూన్ మంత్ రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా ఉండవండి. ఇది స్పిల్ ఓవర్ ఆఫ్ ఈవెన్ మార్చ్ ఇయర్ ఎండింగ్ రిజల్ట్స్ లాగానే ఉంటాయి. బట్ పోస్ట్ సెప్టెంబర్ మనకి రిజల్ట్స్లో మనకి స్ట్రాంగ్ అవుట్లో స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి మాన్సూన్ కూడా బాగుంది కాబట్టి ఆటోమొబైల్ సేల్స్ అవన్నీ పికప్ అవుతుంది. సో జూన్ మంత్ ఆటోమొబైల్ సేల్స్ ఫిగర్స్ కూడా మనం చూడగలుగుతాం ఫస్ట్ వీక్లో. సో జూలై ఈస్ గోయింగ్ టు బి అ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ మంత్ విత్ డెఫినెట్లీ కొద్దిగా వాలటాలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఈవెంట్ బేస్డ్ మంత్. మాన్సూన్ ప్రోగ్రెస్, పార్లమెంట్ సెషన్, ఈ గ్రీక్ సంక్షోభానికి డెఫినెట్లీ ఐ థింక్ నెక్స్ట్ వీక్లోనే మనకి ఏదో ఒక పరిష్కారం తేలేటట్టుంది. అండ్ ఇదొకటి ఇట్స్ అ నాగింగ్ ప్రాబ్లం అండి. ఇమీడియట్లీ వాళ్ళు ఒకవేళ పోస్ట్పోన్ చేసినా కానీ గ్రీక్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లమ్ ఫర్ ద నెక్స్ట్ 3 to 6 months ఆల్సో. ఇది కంప్లీట్లీ తొలగిపోయే ఇష్యూ కాదు. సో మనకి అట్లీస్ట్ సెప్టెంబర్ దాకా మళ్ళీ జానెట్ ఎలెన్ గారి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాం అనే ఇది ఈ లోపల వస్తే మాత్రం డెఫినెట్లీ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ విల్ కంటిన్యూ ఫర్ మేబీ అబౌట్ 1 or 2 months. అదర్వైజ్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ వచ్చినప్పుడు మంచి సెక్టర్స్లో గుడ్ స్టాక్ పిక్ షుడ్ బి డన్ అండి. ఎందుకంటే యూ హ్యావ్ అట్లీస్ట్ అబౌట్ 12 to 18 months ఆర్ 2 years వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం ఇటువంటి లల్ పీరియడ్లో ఆర్ కన్సాలిడేషన్ పీరియడ్లో డెఫినెట్లీ ఒకవేళ ఏదైనా మార్కెట్ క్షీణించినా సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనొచ్చు. బట్ వన్ షుడ్ యూజ్ ద నెక్స్ట్ 1 to 2 months టు రియల్లీ అక్వైర్ గుడ్ స్టాక్స్. సో టెక్నికల్లీ ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తారు ఇవాళ? నిన్న మన రియాక్షన్ చూసాము. టెక్నికల్గా మార్కెట్ పూర్తిగా ఒక టెక్నికల్ రియాక్షన్ నేను మనం కోవచ్చు. దీనికి ప్రధానంగా 3 కారణాలని చెప్పొచ్చు. లాస్ట్ 8 రోజులుగా ఒక అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి ఒక 8 డేస్ కంటిన్యూస్ అప్ ట్రెండ్ తర్వాత ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ ఏదైతే రావాలో ఆ టెక్నికల్ రియాక్షన్ నిన్న రావడం జరిగింది. రెండో మేజర్ పాయింట్ చూస్తే కనుక ఆర్ఎస్ఐ ఇండికేటర్ కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి రావడం జరిగింది ఈ లెవెల్లో. అందుకని ఆ ఓవర్ బాట్ పొజిషన్ అడ్జస్ట్ చేయాలంటే ఒక నార్మల్ రియాక్షన్ రావాలి. ఆ రియాక్షన్ మనం చూస్తున్నాము. మూడో మేజర్ పాయింట్ చూస్తే కనుక మనం లాస్ట్ 1 మంత్గా ఈ లెవెల్లో 8,400, 8,450 దగ్గర 2-3 మేజర్ టాప్స్ ఆల్రెడీ ఏర్పడింది. వీక్లీ చార్ట్లో కూడా ఒక మేజర్ టాప్ ఏర్పడింది. అక్కడ కొంచెం ఆల్రెడీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది కాబట్టి ఆ సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ కూడా మనం కంటిన్యూ అవ్వటం మనం చూసాము. మార్కెట్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం అప్ ట్రెండ్కి కొంచెం హాల్ట్ అయినట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కన్సాలిడేషన్లోనే ఉండే అవకాశం ఉంది. వచ్చే వారం కూడా మార్కెట్ కన్సాలిడేషన్ ధోరణిలోనే వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 weeks చూసాం మనం, అంతకంతా ఒక డౌన్ టెన్ తర్వాత సడన్గా ఒక రీబౌండ్ కన్సాలిడేషన్ లేకుండా 2 అప్వర్డ్ బార్స్ చూసాం కాబట్టి ఈ వచ్చే వారం కూడా ఒక కన్సాలిడేషన్ బార్ కానీ ఒక మైనర్ రియాక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో షార్ట్ టర్మ్ ట్రేడర్స్, ముఖ్యంగా ఫ్యూచర్స్లో ఉన్న ట్రేడర్స్ కొంచెం లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం మంచిది. లోయర్ రేట్లో తీసుకున్న వాళ్ళు కొంచెం హయ్యర్ రేట్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే కొంచెం హయ్యర్ రేట్లో ఉన్నాయంటే కనుక స్ట్రిక్ట్గా ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. షార్ట్ పొజిషన్స్ మటుకు ఈ లెవెల్లో కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే కన్సాలిడేషన్ వచ్చినప్పటికీ ఓవరాల్ ట్రెండ్ ఇంకా బేరిష్గా మారలేదు కాబట్టి కొంచెం హై రిస్క్ ట్రేడర్స్ మటుకు షార్ట్ పొజిషన్స్ అటెంప్ట్ చేస్తే 8,450 పైన క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పొజిషన్స్కి స్ట్రిక్ట్గా ఒక షార్ట్ పొజిషన్స్కి స్ట్రిక్ట్గా ఒక స్టాప్ లాస్ పెట్టాలి. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశం ఉంది. నెక్స్ట్ 1 week ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అవకాశం ఉంది. ఏమాత్రం 4,800 పైన కనుక నెక్స్ట్ 1 or 2 ట్రేడింగ్ డేస్ క్లోజ్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ 8,600 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రాజమండ్రి నుంచి కుమార్. హలో. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, సుప్రీం ఇన్ఫ్రా, ప్రధాన్ ఇన్ఫ్రా, లైకోస్ ఇంటర్నెట్ లాంగ్ టర్మ్ కోసం బై చేసి అంటారు సార్? సుప్రీం ఇన్ఫ్రా, ఇంకోటి ఏదన్నారు? ప్రధాన్ ఇన్ఫ్రా సార్, ప్రధాన్ ఇన్ఫ్రా, లైకోస్ ఇంటర్నెట్, లైకోస్. రెండవ స్టాక్ ఏదో అర్థం కావట్లేదండి. ఎనీవే, సో సుప్రీం ఇన్ఫ్రా, లైకోస్ అయితే ప్యూర్లీ స్పెక్యులేటివ్ కౌంటర్ అండి. వాళ్ళు చూపించే నెంబర్స్ ఇవన్నీ కూడా నమసక్యం కానీ నెంబర్స్ అవి. సో డోంట్ గో బై దోస్ నెంబర్స్. చాలా చాలా డూబియస్ క్రెడెన్షియల్స్ ఉన్న మేనేజ్మెంట్ లైకోస్ ఇంటర్నెట్. గతంలో వైబ్రెంట్ డిజిటల్ అనే పేరుతో ఉండేది, ఇప్పుడు లైకోస్ ఇంటర్నెట్ అంటూ పేరు మార్చడం జరిగింది. కేర్ఫుల్గా ఉండండి, ఎటువంటి కౌంటర్స్లో ఎంటర్ అయ్యి చేతులు కాల్చిన కంటే కూడా మంచి కంపెనీస్ని, చక్కటి మేనేజ్మెంట్స్ నిర్వహించే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. సుప్రీం ఇన్ఫ్రా పరిస్థితి టెక్నికల్గా బాగా వీక్గా ఉందండి. కరెక్ట్గా లాస్ట్ జూన్లో చూస్తే కనుక 430-440 వరకు ఒక మేజర్ హై ఫామ్ అయ్యి అక్కడ నుంచి గత ఏడాది బట్టిగా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో మనం చూస్తున్నాము. మధ్య మధ్యలో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ, బుల్లిష్ ట్రెండ్ వచ్చినప్పటికీ సుప్రీం ఇన్ఫ్రాలో అంత టెక్నికల్గా పాజిటివ్ ధోరణి కనిపించలేదు. ప్రస్తుతం 120 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం ఎక్స్ట్రీమ్గా ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది. మంత్లీ లాంగ్ టర్మ్ చార్ట్స్లో మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ 110-120 రేంజ్లో
ట్రెండ్ ఆగి కొంచెం కన్సాలిడేషన్ వెళ్ళే వస్తుంది. వెయిట్ చేయండి, ఏమైనా కొంచెం పాజిటివ్ న్యూస్ అలాగే టెక్నికల్ గా రివర్సల్ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయడం మంచిది. తెనాల నుంచి పాపిరెడ్డి లైన్ ఉన్నారు. హలో ప్రశాంత్ గారు, నమస్కారం సార్. బాలు గారు నమస్తే. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. నేను సిండికేట్ బ్యాంక్ 6 నెలల క్రితం 134 కొన్నాను. ఇప్పుడు 105-103 అట్లా ఉంటుంది. దీన్ని అట్టి పెట్టమంటారా, లేకపోతే దీని నుంచి వేరే బ్యాంకింగ్ దేనికన్నా మారమంటారా? అట్లాగే లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ఈ రేట్ లో నో షిల్ తీసుకోవచ్చా అనేది మీరు కొద్ది నాకు సజెషన్ ఇవ్వండి సార్. యా, కొద్దిగా న్యూస్ బేస్డ్ యాక్షన్ నోసిల్లో జరుగుతుందండి. ఎందుకంటే దాన్ని రీసెంట్లీ కూడా దాన్ని చేతులు మారుతుంది. అట్లీస్ట్ యూనో ఫ్యాక్టరీ వైజ్ కొన్ని కొన్ని యూనిట్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారనే వార్తలతో కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది కౌంటరు. సో ఒకవేళ మీరు అది కొనదలుచుకుంటే డెఫినెట్లీ 2 ప్రైస్ పాయింట్స్లో కొనండి. అబౌట్ 10% కరెక్షన్, 5-7 రూపీస్ రావచ్చు అందులో. బట్ అటువంటి వాటిలో మీకు ఏదైనా స్ట్రాంగ్ స్పర్ట్, న్యూస్ బేస్ స్పర్ట్ వచ్చినప్పుడు మాత్రం మీరు తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోకండి. సెకండ్లీ, సిండికేట్ బ్యాంక్ గురించి అడిగారు. ఉన్న స్టాక్ ఉంచండి, అడిషనల్గా మాత్రం సిండికేట్ బ్యాంక్ కొనద్దండి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో అండ్ ఎన్బిఎఫ్సీస్లో మీరు ఒకవేళ ఎక్స్పోజర్ తీసుకుంటే ఇది కౌంటర్ ఉంచి, ఒకవేళ రీక్యాపిటలైజేషన్ పిఎస్యు బ్యాంక్స్ ఉంది, అందులో స్ట్రాంగ్ ర్యాలీ పిఎస్యు బ్యాంక్స్లో వస్తే సిండికేట్ కూడా మీకు ఆల్మోస్ట్ మీ రేట్ వచ్చే అవకాశం ఉంది 130 చిల్లర. బట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో మేబీ ఏ ఫెడరల్ బ్యాంక్ ఆర్ ఏ కరూర్ వైశ్య బ్యాంక్, డీసీబీ, ఇవన్నీ కూడా చాలా స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. సో అవి ఒక 2 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే నెక్స్ట్ 12-18 మంత్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంకా కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన. Presenting the Renology Premium Stepway Edition. సెల్కాన్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, తాడేపల్లిగూడెం నుంచి భాస్కర్. హలో, గుడ్ మార్నింగ్. అలాంటివి అండి, గుడ్ మార్నింగ్. అడగండి సార్. పెట్రాన్ ఇంజనీరింగ్ 290లో కొన్నాండి. మన కుటుంబరావు గారు రికమెండ్ చేశారు. ఓకే. జియోమెట్రిక్ సాఫ్ట్వేర్ వచ్చి 200లో కొన్నాండి. బాగా తగ్గినవి కదండి, హోల్డ్ చేయమంటారా? పెట్రాన్ ఇంజనీరింగ్ అండ్ జియోమెట్రిక్ సాఫ్ట్. యా, పెట్రాన్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ బ్యాలెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ హైడ్రోకార్బన్ ఇండస్ట్రీలో చేశారండి. ఇట్స్ ఎ టర్న్కీ ఇంజనీరింగ్ కంపెనీ, బట్ ఏ స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి ఇందులో చాలా స్ట్రాంగ్ వాలటాలిటీ అనేది చూసాం. లాస్ట్ 3-6 మంత్స్లో 1-2 రోజులు ఇది చాలా సర్క్యూట్లు కొట్టి అలా వాలటాలిటీ కూడా చూసాం మనం. సో అది ఉంచండి, ఉన్న స్టాక్. ఈవెన్ జియోమెట్రిక్ కూడా రీసెంట్ 1-2 క్వార్టర్స్ అంత ఆశాజనకంగా లేదు పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చాలా భారీగా సెల్లింగ్ చూసాం. ప్రాబ్లీ ఈ రేట్లో మీరు అమ్మాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ యూ వాంట్ టు బై, ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత స్లైట్లీ బెటర్ రిజల్ట్స్ ఉంటే యూ కెన్ యాడ్ అప్ టు బోత్ ద స్టాక్స్ అండి. బట్ ఓవర్ ద నెక్స్ట్ 12 మంత్స్ మీకు ఎక్కడంత స్ట్రాంగ్ స్పర్ట్స్ వచ్చినప్పుడు ఇటువంటి స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రం ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోకండి. లోలో కొన్న స్టాక్స్ సో దట్ యూ యావరేజ్ యువర్ కాస్ట్ డౌన్. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ రెడ్డి. హలో. హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి సార్. సిటీ యూనియన్ బ్యాంక్ ఒక 500 తీసుకున్నా సార్. కుటుంబ గారు 200 అవుతుందని చెప్పింది కదా, అది అయ్యే అవకాశం ఉందా సార్? ఉంటామంటారా? అట్లే మదర్ సన్ సుమియును సిట్లా 40-40 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నా సార్. ఒకటి 200 ఉన్నాయి షేర్, అది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? మళ్ళీ డౌన్ అవుతుందా? డౌన్ అయినప్పుడు కొనమంటారా? అని సిటీ యూనియన్ బ్యాంక్ నష్టంలో ఉన్నారు, మదర్ సన్ సుమి సిప్లా ప్రాఫిట్స్ లో ఉన్నారు. మీరు తీసుకున్న 3 స్టాక్స్ మంచివేనండి, ఫండమెంటల్ గానే స్ట్రాంగ్, టెక్నికల్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉన్న స్టాకే. సిటీ యూనియన్ బ్యాంక్ చూస్తే కనుక మిగతా బ్యాంక్స్తో పోలిస్తే కనుక కొంచెం హైయర్ రేట్లో బాగా స్టడీగా ఉంది, స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మార్కెట్ రియాక్షన్లో కూడా పెద్ద ఏమీ సెల్లింగ్ ప్రెషర్ కావట్లేదు. హోల్డ్ చేయండి, ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ హోల్డ్ చేశారంటే మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది అలాగే మదర్స్ అండ్ సుమి కూడా చూస్తే మనం బాగా ఒక రీసెంట్ కరెక్షన్ తర్వాత స్ట్రాంగ్గా రీబౌండ్ అయ్యి మళ్ళీ రీసెంట్ హై అయిన 520-530 వరకు రావడం జరిగింది. స్ట్రెంత్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మీరు కొంచెం షార్ట్ టర్మ్ అయితే కనుక కరెంట్ రేట్ 520-525లో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మళ్ళీ లోయర్ రేట్లో మీరు షార్ట్ టర్మ్ అయితే కనుక బై చేయొచ్చు. సిప్లా కూడా మనం చూస్తున్నాము, కొంచెం రియాక్షన్ తర్వాత ఈ 740 రూపాయల నుంచి 500-600 వరకు కొంచెం పడి ఈ మధ్య కొంచెం మైనర్ రికవరీ చూసాము. డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఒక 6-1 ఇయర్ కనుక హోల్డ్ చేశారంటే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, హోల్డ్ చేయండి. సుధీకర్ రెడ్డి. మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్, నేను ఎస్బీఐ వచ్చేసి ఒక 500 షేర్స్ 258 దగ్గర తీసుకున్నాను. అలాగే ఎన్సీసీ వచ్చేసి ఒక 1000 షేర్స్ 89 దగ్గర పర్చేజ్ చేశాను.
ఓకే, వీటి గురించి తెలుసుకుంటున్నా షార్ట్ టర్మ్ కోసం. షార్ట్ టర్మ్ కోసం కొన్నారు? షార్ట్ టర్మ్ అంటే ఎంత ఎంత కాలం హోల్డ్ చేస్తారు? ఒక 6 మంత్స్ సార్. 6 మంత్స్ ఈజ్ ఏ రీజనబుల్ టైం అండి, మరి అంత షార్ట్ టర్మ్ ఏం కాదు. Yeah, I think you can hold both the stocks. ఎందుకంటే జూన్ క్వార్టర్ రిజల్ట్స్ లో కూడా చూసాక సారీ ఈ ఎస్బీఐ లో డెఫినెట్లీ మార్కెట్ రీకాపిటలైజేషన్ బ్యాంక్స్ విషయం కూడా వచ్చింది కాబట్టి ఎస్బీఐ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్. సో డెఫినెట్లీ 6 మంత్స్ లో కూడా మీకు 258 ఈస్ అ గుడ్ ప్రైస్ యూ బాట్, సో యూ క్యాన్ మేక్ సమ్ గుడ్ మనీ అండి. అండ్ ఒకవేళ ఎన్సీసీలో ఈ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం ఆశాజనకంగా ఉండి ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం తగ్గుముఖం పట్టినా కానీ మీకు మంచి స్పాట్ వస్తుంది. Probably you can also, you know, book it beyond 100 rupees, mere profit book charge. Pradeep Reddy, Ananthapuram nunchi. Hello. Sir, namaste. Good morning, sir. Good morning. Again. Sir, Gati Limited, JK Tire, 1 year kosam ipudu enter kavachu, sir. Gati and JK Tires. రెండు మంచి స్టాక్స్ అండి, రెండు కూడా మంచి కరెక్షన్ కూడా రావడం జరిగింది. గట్టి 150 రూపీస్ దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఈ లెవెల్లో మీరు తీసుకోవచ్చు, నెక్స్ట్ 1 ఇయర్కి మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అలాగే జేకే టైర్ కూడా మనం చూస్తున్నాము 150-160 రూపాయల నుంచి కరెక్షన్ వచ్చి 80 రూపాయల వరకు తగ్గడం జరిగింది. ఈ లెవెల్లో కొంచెం రెండు స్టాక్స్ స్థిరపడుతుంది, 1 ఇయర్ కోసం తీసుకోవచ్చు. బి నారాయణరావు హైదరాబాద్ నుంచి మెయిల్ పంపించారు. అజంతా ఫార్మా 1560లో కొన్నారట, ఎలా బిహేవ్ చేస్తుంది నెక్స్ట్ 1 ఇయర్లో? ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్ అండి. లాస్ట్ 2 ఇయర్స్లో వితౌట్ ఎనీ కరెక్షన్ అది చాలా స్టడీగా పెరుగుతుంది. వాళ్ళ స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. రీసెంట్లీ లాస్ట్ 1 ఇయర్లో వాళ్ళు ఈవెన్ యూఎస్ ఫోరే కూడా చేశారు. గతంలో అంత యూఎస్ ఎక్స్పోర్ట్స్ లేవు. సో ఇట్స్ అ స్ట్రాంగ్ స్టాక్, హోల్డ్ ఇట్. ప్రాజ్ ఇండస్ట్రీస్, పేరెంటల్ డ్రగ్స్ ఈ రెండు కూడా 3 to 5 ఇయర్స్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు. శివ అడుగుతున్నారు, తీసుకోవచ్చా ఇవి? ప్రాజ్ మే బి ఎ గుడ్ బెట్ అండి, పేరెంటల్ డెఫినెట్లీ ఐ డోంట్ అడ్వైజ్ యూ. రామకృష్ణ మందవిల్లి అడుగుతున్నారు విజయవాడ నుంచి, 4 to 5 ఇయర్స్ కోసం 5 లార్జ్ క్యాప్, 5 మిడ్ క్యాప్ స్టాక్స్ రికమెండ్ చేయమంటున్నారు. 10 స్టాక్స్ రికమెండ్ చేయడం కష్టం. ప్రాబ్లీ యూ కెన్ గో విత్ ఎస్బీఐ, సన్ ఫార్మా, అలా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎల్ఎన్టీ 2-3 ప్రైస్ పాయింట్స్ కొనండి. అండ్ స్మాల్ క్యాప్ లో మేబీ యూ కెన్ బై, యూనో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జెన్సార్ టెక్నాలజీస్, ఇండోకో రెమెడీస్ ఇటువంటి స్టాక్స్ బాగానే ఉంటాయి. అండ్ ఎన్బిఎఫ్సిస్ లో మేబీ క్యాపిటల్ ఫస్ట్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఇటువంటి బాగానే ఉంటాయండి. బులుసు వేణుగోపాల్ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 790లో కొన్నారు, ఇప్పుడు 628 ఉంది. ఎస్బీఐ 305లో కొన్నారు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 360లో కొన్నారు. ఏం చేయాలి ఇప్పుడు, యావరేజ్ చేసుకోవచ్చా? పెర్సిస్టెన్స్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ చూసామండి, ముఖ్యంగా లాస్ట్ 1 మంత్గా బాగా పట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ లెవెల్లో హోల్డ్ చేయండి. అలాగే ఎస్బీఐ, ఐసీసీ కూడా కొంచెం మార్కెట్ ర్యాలీ రావాల్సి వస్తుంది, కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. ప్రస్తుతం హోల్డ్ చేయండి, కొంచెం ఫర్దర్ డిప్ వచ్చి కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ యావరేజింగ్ చేయండి. వెయిట్ చేయండి, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ మాత్రం మీరు యావరేజ్ చేయొద్దు. Q1 గైడెన్స్ వాళ్ళు చాలా వీక్గా ఉంటుందని గైడెన్స్ ఇచ్చారు, అందుకే నిన్న బాగా పట్టం కూడా చూసాం మనం. సో దూరంగా ఉండండి ప్రస్తుతానికి. వినోద్ చిగుళ్ళపల్లి అడుగుతున్నారు, ఇండస్ఇండ్ బ్యాంక్, అరవింద్, ఇన్ఫోసిస్, పర్సిస్టెన్స్ ఇవి 2 ఇయర్స్ పర్స్పెక్టివ్తో కొనొచ్చా? 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి అన్ని మంచి స్టాక్స్ అండి. పర్సిస్టెంట్ ఒకటి, ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు కూడా నిన్ననే అది ఆల్మోస్ట్ 90 రూపీస్ పడ్డది, బికాస్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ అంత ఆశాజనకంగా ఉండదని చెప్పి. సో రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు 3 or 2 price points విత్ 5-7% కరెక్షన్ విత్ 2 ఇయర్ వ్యూ కొనుక్కోండి. సువెన్ లైఫ్ 134లో, ఆర్తి డ్రగ్స్ 358లో కొన్నారు మాగంటి వెంకటేశ్వర్లు, ఏం చేయాలి? రెండిట్లో ఆల్మోస్ట్ 100% ప్రాఫిట్లో ఉన్నారండి మీరు, డబుల్ అయినాయి మోర్ దెన్. సో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి, ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇఫ్ దే కంటిన్యూ టు పర్ఫామ్ వెరీ వెల్ అప్పటికైనా ఒక మేబీ 1/3 or 25% ప్రాఫిట్ బుక్ చేసి రెస్ట్ ఆఫ్ ద స్టాక్ మీరు నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ కూడా ఉంచుకోవచ్చు. కొండ రవికిరణ్ డిష్ టీవీ 94లో కొన్నారు, ఎగ్జిట్ కావచ్చా? డిష్ టీవీ హోల్డ్ చేయండి, కాకపోతే టెక్నికల్గా కొంచెం షార్ట్ టర్మ్ ఓవర్ బాట్ పొజిషన్ ఎందుకంటే ఒక కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ అయితే కనుక మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. నరేష్ కుమార్ ఐనాక్స్ విండ్ 1 ఇయర్ కోసం తీసుకోవచ్చా? 2 price points లో కొనొచ్చండి విత్ 10-12% కరెక్షన్. ఆఫ్టర్ ఐపీఓ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ స్టాక్ అండ్ డెఫినెట్లీ రెన్యూబుల్ ఎనర్జీలో మంచి స్టాక్ అండి. సో 2 price points లో విత్ 1 ఇయర్ వ్యూ కొనుక్కోండి. శ్రీకాంత్ మురార్ శెట్టి మోల్టెక్ ప్యాకేజింగ్ హోల్డ్ చేస్తున్నారట, అలాగే అమర్ జ్యోతి స్పిన్నింగ్ కొందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? మోల్టెక్ చూస్తే కనుక టెక్నికల్గా ఈ మధ్య కొంచెం లాస్ట్ 1 మంత్గా కొంచెం వీక్గానే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశం ఉంది. అలాగే అమర్జ్యోతి స్పిన్నింగ్ మిల్స్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన స్టాక్, కాకపోతే కొంచెం వాలిడిటీ బాగా చూస్తున్నాము, కొంచెం కాషియస్గా ఉంటుంది. షార్ట్ టర్మ్ అయితే 110 లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. వెంకట్ అడుగుతున్నారు సీసీఎల్ ప్రొడక్ట్స్, జిఐసి హౌసింగ్, పీపావర్ డిఫెన్స్, అతుల్ ఆటో ఇవన్నీ కొన్నారు,
హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. పిపోవర్ డిఫెన్స్ మాత్రం ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ కాబట్టి మీరు అది ఏదైనా స్ట్రాంగ్ స్పర్ట్స్ వచ్చినప్పుడు కొంచెం అది అందులోంచి బయటపడి రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ యూ కెన్ హోల్డ్. 1-2 ఇయర్ వ్యూ ఉంటే తప్పకుండా హోల్డ్ చేయండి. టాటా స్పాంజ్ 750లో, హెచ్సిఎల్ టెక్ అనుకుంటాను 970లో, టెక్ మహీంద్రా 740లో ఉన్నాయి దుర్గా ప్రసాద్. ఇవన్నీ ఆ రేట్స్ మళ్ళీ వస్తాయా? హై ప్రైస్ తీసుకున్నారు, ఐటీ స్టాక్స్ అన్ని మధ్య కొంచెం వీక్ గా కనిపిస్తుంది. ఏమైనా కొంచెం నెక్స్ట్ ఐటీ ర్యాలీ, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ పాజిటివ్ గా ఉందంటే అప్పుడు రికవరీ వచ్చే అవకాశం ఉంది. హోల్డ్ చేయని ప్రస్తుతం. టాటా స్పాంజ్ కూడా మనం చూసాము లాస్ట్ 6 మంత్స్ గా బాగా వీక్ గానేది, ఈ మధ్య కొంచెం లోయర్ రేట్ నుంచి రికవరీ రావడం చూసాం 500 రూపీస్ దగ్గర. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. శివ కౌశిక్ అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ ఇండియా 81, అదానీ ఎంటర్ప్రైజెస్ 103లో కొన్నారు, 2-3 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చా? గ్రాన్యూల్స్ ఐ థింక్ యూ క్యాన్ అండి. అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఫ్రెష్ గా ఇచ్చే స్టాక్స్ అన్ని లిస్ట్ అయిన తర్వాత కానీ మనకి దీని ప్రైస్ డిస్కవరీ కూడా అంతగా రాదు. సో ఐ థింక్ అది ఒకవేళ స్పర్ట్ వస్తే మీరు అందులోంచి బయటపడండి. రామ్ చిక్యాల, సన్ ఫార్మా కొన్నారట 973లో, ఎక్కడ ఎగ్జిట్ కావాలి? హై ప్రైస్ లో తీసుకున్నారండి, కొంచెం ర్యాలీ రావాలి. ఏమైనా కొంచెం ఫార్మా ర్యాలీ వచ్చిందంటే కనుక అప్పుడు మీ రేట్ వచ్చే అవకాశం ఉంది. ఒక 6 మంత్స్ 1 ఇయర్ వెయిట్ చేస్తే మంచి రిటర్న్ వస్తుంది. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం కూడా మనకు మించిపోవడం వలన చదవలేకపోతున్నాం. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్లో మళ్ళీ కలుద్దాం.